సీతానగరం రేప్ కేసు నిందితులను ఇంకా పోలీసులు పట్టుకోలేదు అని విమర్శలైతే బలంగానే వస్తూ ఉన్నాయి. అండ్ ఇటువంటి వాటిని బేస్ చేసుకొని ప్రతిపక్షాలు అయితే మరి కొన్ని అడుగులు ముందుకే వెళ్ళి ప్రభుత్వాలను పోలీసులను కూడా టార్గెట్ చేస్తూ ఉంటాయి. ఇది జనరల్గా జరిగేదే. అదే సమయంలోనే రేప్ కేసు నిందితులను వీళ్ళంత త్వరగా పట్టుకొని చట్టం ముందు నిలబెట్టి శిక్షించాలి అని చెప్పి పౌర సమాజం కూడా గట్టిగానే డిమాండ్ చేస్తూ ఉంది. అయితే ఇటువంటి వాటి మీద విమర్శలు చేసేటప్పుడు ఒక హద్దు సహనం లాంటిది ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఏం సహనం ఉండక్కర్లేదు, నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేయడానికి సహనం ఉండక్కర్లేదు, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా విమర్శలు ఉండడంలో సహనం ఉండట్లేదు. కానీ మాటలు మాట్లాడేటప్పుడు ఏది నోటికొస్తే అది మాట్లాడితే ఇటువంటి విషయాల్లో ఎంత ఒక విధంగా జుగుప్సాకరంగా ఉంటుందో మరొక్కసారి తెలుగుదేశం పార్టీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత గారు నిరూపించారు. తాజాగా ఆమె ఈ సీతానగరం నిందితులను పోలీసులు పట్టుకోలేదు, ప్రభుత్వం పట్టుకోలేదు, ఇది వీళ్ళ వైఫల్యం, జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం దిశ తెచ్చి అది తెచ్చి ఇది తెచ్చి అని చెప్పి ప్రచారం చేసుకుంటూ ఉన్నారు, ఇటువంటివి జరిగినప్పుడు నిందితులకు కనుగుడ్లు బీకే విధంగా ముఖ్యమంత్రి ఉండాలి అని చెప్పి ఇంతకుముందు జగన్ అన్నారు, ఎంతమంది ఏమంటారు నిందితుల కనుగుడ్లు ఇప్పటివరకు బీకారు, ఇటువంటి విమర్శలన్నీ చేశారు. సరే, ఒక ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి నాయకురాలుగా సర్వసాధారణం, అంటే ఇబ్బంది ఏమీ లేదు. ఇందులో ఇంకొక అడుగు ముందుకేసి, ఒకడుగు కాదు చాలా అడుగులు ముందుకేసి, ఈ నిందితులను రేప్ కేసులో ఉన్నటువంటి నిందితులను వాళ్ళేమి ఈమె చెప్పినట్టు నిజమే అనుకోవడానికి ఏదో పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్స్డ్ ఫ్యామిలీస్ వీళ్ళు కూడా కాదు కదా, ఈ నిందితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ప్లస్ వసంత కృష్ణప్రసాద్ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ నిందితులను కాపాడుతున్నారని, అందుకే పోలీసులు వీళ్ళను పట్టుకోలేకున్నారు అని, ఈ రేప్ కేసు నిందితుల సమాచారం కావాలి అంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు చేస్తే దొరుకుతుంది అని అత్యంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి వ్యాఖ్యలు ఆమె గౌరవాన్ని కానీ లేదంటే వాళ్ళ పార్టీ గౌరవాన్ని కానీ ఎలా పెంచుతాయో నిజంగానే అర్థం కావట్లేదు. ఒక నేను ఆ ముందే చెప్పినట్లు బాగా డబ్బున్నోళ్ళు ఇన్ఫ్లుయెన్స్డ్ అనుకుంటే ఇంకేమన్నా కనుక రాజకీయ పార్టీ నాయకుల ప్రమేయం ఉంది అని విమర్శ అయినా కొంతవరకు ఏమైనా అర్థం చేసుకోవచ్చాము. ఇప్పుడు ఇంత సెన్సేషనల్ ఇంత దారుణమైన కేసు విషయంలో ఈ నిందితుల సమాచారము ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లో దొరుకుతుందా, ఈ నిందితులను ఈ ఎమ్మెల్యే కాపాడుతున్నారా, ఎంత తీవ్రమైన వ్యాఖ్యలు నిజంగానే, అదే అంటున్నాం ప్రతి దాంతో కూడా ఎమ్మెల్యేలను ప్రభుత్వాన్ని ఇంకెవరినో టార్గెట్ చేయాలని చెప్పి ఇలా శృతిమించి చేసే విమర్శల వల్ల వాళ్ళ గౌరవం తగ్గడం తప్ప మరేమైనా ఉంటుందా?